అన్న లవ్ గురు సినిమా చూసిన అన్న, సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అంటే అతనికి బిచ్చగాడు సినిమా ఇస్తే బిచ్చగాడులా, ఇలా ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్లో అతను మంచిగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాడు, నాకు అలానే అనిపించింది ఈ సినిమాలో కూడా. అంతే, ఇంకా హీరోయిన్ ఉంటుంది అన్న మిర్నాల్ని, మామూలు అందం కాదు ఆమె అందం కానీ, ఆమె చేసే యాక్టింగ్, డైలాగ్స్ చెప్పడే కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, మంచి స్టోరీ ఇది. అంటే వైఫ్ని ఇంతగా ప్రేమిస్తారా, ఇలా కూడా ప్రేమించచ్చా అని చెప్పి ఆ లవ్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది డైరెక్టర్ గారు కూడా. ఈ సినిమాలో మంచిగా ఉందన్న, కామెడీ కామెడీ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్లో నీకు అక్కడ బార్ సీన్ దగ్గర ఒక కామెడీ సీన్, కామెడీ కామెడీ మన యోగి బాబు అన్న ఉన్నాడు, ఇలా కామెడీకి కామెడీ ఉంది, ఇటు పంచకి పంచ డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి. సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న. ఇది చాలా అంటే మనకే తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం అన్నమాట, అలా ఎమోషనల్ అయిపోతాం, ఏడుపు వచ్చేస్తుంది కళ్ళల్లో నుంచి, అంతలా చూసే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో లవ్ గురు సినిమా అనేది థియేటర్లో ఉంది, మీరు అందరు చూడండి. విజయ్ ఆంటనీ గారికి పక్క ఈ సినిమా అనేది, బిచ్చగాడు తర్వాత ఈ సినిమా పక్క హిట్ అయిపోయింది మన తెలుగులో కూడా, చాలా బాగుంది సినిమా. లాస్ట్ ఒక్కటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికానో లవర్నో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి నచ్చే సినిమా అనేది అయితే. థ్యాంక్ యా అన్న. లవ్ గురు సినిమా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా ఎమోషనల్, సిస్టర్ సెంటిమెంట్ అలాగే ఉంది. ఇందులో భార్యాభర్త అన్యోన్యత కోసం బాగా తెలిపారు, ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చి బాగా కనెక్ట్ అయ్యే మూవీ అన్న. విజయ్ ఆంటనీ గారు అంటే ఎప్పుడు కూడా మనకి ఏ రోల్ ఇచ్చినా సరే ఎరగదీసేస్తారు, అలాగే బెచ్చగాడు బెచ్చగాడు టూ, ఇప్పుడు మనకి లవ్ గురు అన్నమాట. చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది, చాలా ఎంగేజింగ్ ఉంది. ఒక ఫ్యామిలీస్కి అంటే పెళ్ళికి ముందు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని వేధించడం కానీ లేదంటే కొట్టడం కానీ కాకుండా ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకోవాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మన విజయ్ ఆంటనీ గారు వచ్చారు. విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఎమోషన్ సీన్స్లో అయితే ఆయన చూపించిన ప్రేమ ఎవరు చూపించారన్న, అంత గ్రేటెస్ట్ మ్యాన్ అనమాట. అలాగే విన్నర్ గారు రవి గారు యాక్టింగ్ ఏదైతే ఉందో అదైతే సూపర్ అనమాట. ఎమోషన్ సీన్స్లో ఆవిడ ఇచ్చిన యాక్ట్ ఎపిసోడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా మన భరత్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఇంకా వినాయక డైరెక్షన్ ఎక్కడ మనం ఫస్ట్ టాప్ కానీ సెకండ్ టాప్ కానీ ఎమోషనల్గా చాలా మనసుకు అత్తుకుండేలాగా చాలా చాలా బాగా, అలాగే యోగిబో గారు కామెడీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. మన గణేష్ గారు క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట, మంచి టాలెంట్ ఉన్న ఎవడు అని అన్న ఉంది కదా బీట్స్లో, అతని క్యారెక్టర్ అయితే సూపర్ అనమాట. ఇంకా చెప్పొచ్చేది ఏముంది, ప్రతి ఒక్కరు సినిమాని చూడండి, లవ్ గురు సినిమా ప్రతి లవర్స్ కానీ పెళ్లి కావాల్సిన కానీ పెళ్లి కావాలని కానీ ప్రతి ఒక్కరు చూస్తే, ఎవరైతే మగుడు పిల్లలు గొడవ ఆడుకుంటున్నారో ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కలిసిపోతారు. ఎంత అన్యోతగా ఉండాలి, ఎంత ప్రేమగా ఉండాలి, ఒకరు ప్రేమగా లేనంత మాత్రాన ఇంకొక ప్రేమ ఎంత చూపించాలనేది మొత్తం అన్ని డీటెయిల్గా వివరించారు సినిమాలో. స్క్రీన్ ప్లే కానీ డైలాగులు కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ అన్ని సూపర్. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఇంకా ఓవరాల్గా ఆంటోనీ గారు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోతారు మీరు, ఇంకా కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఉన్నారు, ఇంకా యోగిబాబు గారు వీళ్ళందరూ కూడా. బట్ సినిమాని ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైనింగ్ ఒక సమ్మర్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ వెళ్ళి చూసే విధంగా అయితే సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది. లవ్ గురు సినిమా ప్రతి ఒక్కరు చూడాలని, ముఖ్యంగా ఫ్యామిలీస్ మరీ వెళ్ళి చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే విజయ్ ఆంటనీ లవ్ గురు చూశాను బ్రో, చాలా అద్భుతంగా ఉంది మూవీ. మాత్రం నటన పరంగా మన విజయ్ గురించి చాలా తెలుసు, బిచ్చగాడు కానీ ఇలా చాలా చూసుంటా విజయ్ ఆంటనీ. ఇది వచ్చేసి లవ్ గురు అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ లవ్ ఎలా ఉంటుందో చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కానీ హీరోయింది కానీ హీరో కానీ అద్భుతంగా ఉన్నాయి బ్రో. క్యారెక్టర్ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి, కుటుంబ కథ చిత్రం ఇది, ఫ్యామిలీ అన్నయ్య చెల్లె సెంటిమెంట్ ఎలా పండించారో, ప్లస్ అలాగే అంటే మనం ప్రేమించిన అమ్మాయి తనకు మ్యారేజ్ అయిన తర్వాత ఇష్టం లేకుంటే తన డ్రీమ్ ఏంటిది తను అర్థం చేసుకొని ఆ కళని తనకు అంటే తనగా అంటే ఆ అమ్మాయి కళని తన కళగా మార్చుకొని చేశాడు. సో ఈ మూవీ మాత్రం చాలా ఎవ్రీ ఫ్యామిలీకి అందరికీ నచ్చుతుంది అండ్ యూత్ఫుల్కి అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో విజయ్ ఆంటనీకి ఈ బిచ్చగాడు ఎలాగో ఈ అద్భుతంగా సినిమా మాత్రం ఈ హిట్ అంతే, ఎవరైనా చూడొచ్చండి అద్భుతంగా సినిమా మాత్రం. అన్నా ఇప్పుడే చూశాను లవ్ గురు మూవీ, చాలా చాలా బాగుంది. విజయ్ ఆంటనీ గారి పెర్ఫార్మెన్స్ అయితే బిచ్చగాడు బిచ్చగాడు టూ దాని తర్వాత ఈ సినిమా చాలా చాలా నీట్గా ఉంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఆ లవ్ స్టోరీ కానీ ఆ సిస్టర్ సెంటిమెంట్ కానీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే నిజంగా ప్రతి ఒక్క ఆడియన్ అయితే నిజంగా ఇంత వావ్ అని అనిపిస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా కొత్తగా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడండి వచ్చి, మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. సో అక్కడక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఆ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి. సో మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, అందరూ మీరు పెట్టిన రూపాయికి 10 రూపాయలు ఆనందం ఉంటుంది అనమాట. కంటెంట్ అలాంటిది, కొత్త సినిమా. సో విజయ్ ఆంటనీ గారి నుంచి ఎలాంటి ఎమోషనల్ సినిమా వస్తుంది అనుకోలేదు, కానీ చాలా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే లవ్ గురు.
సో అందరూ ఏగుబాబు గారు క్యారెక్టర్ కానీ పక్కన సైడ్ క్యారెక్టర్ హీరోయిన్ చాలా ఎమోషనల్గా చాలా బాగా చేసింది. సో డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చాలా కొత్తగా ఉంటుంది. ప్రొడ్యూసర్ గారికి డబ్బులే డబ్బులు అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి లవ్ గురు మూవీ. హలో అన్న, ఇప్పుడే లవ్ గురు మూవీ చూసాం, చాలా అల్టిమేట్ ఉంది మూవీ అయితే. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా అల్టిమేట్ చేశారన్న. ఇంకా ఫైట్స్ అయినా బీజిఎం అయినా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సమ్మర్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏముందంటే మన లవ్ గురియే. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిందే. అండ్ ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పడానికి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అన్న సినిమా మాత్రం ఒక మాట చెప్పంటే లవ్ గురు అంటే, లవ్ గురు అంటే ఏదో అందరూ ఏమనుకుంటారంటే మొత్తం రొమాన్స్ ఉంటుంది, లవర్స్ చూసే సినిమా ఇది అనుకుంటారు. కానీ కాదన్న, లవ్ గురు అనేది ఇస్ ఫ్యామిలీ లవ్ గురు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ నెంబర్స్ అందరూ వచ్చి చూడొచ్చు. చాలా అంటే ఎమోషనల్, ఇది సెంటిమెంటల్ కూడా ఎమోషనల్ ఉంది. మ్యూజిక్ పరంగా కానీ హీరోయిన్ యాక్టింగ్ పరంగా కానీ, ఇక విజయ్ హీరో అయితే ఇంకా సూపర్ అన్న, సూపర్ యాక్ట్ చేసిండు. సినిమా మాత్రం 100% కేక పుట్టి ఇచ్చిన సినిమా ఇది. ఫ్యామిలీ పరంగా అందరు చూడొచ్చు, ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూడొచ్చు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలాంటి రిలేషన్ ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. సూపర్ అన్న, నాకైతే నచ్చింది, చాలా నచ్చింది. మీరు కూడా వచ్చి చూడండి. మీరు 100% ఈ ఎండలో, ఈ ఎండాకాలంలో కూల్గా సంతోషంగా హ్యాపీగా చూసే సినిమా ఉందంటే ఈ లవ్ గురే అన్న. థ్యాంక్ యూ సో మచ్, సూపర్, చాలా బాగుంది సినిమా. చూసే కొందే ఇంకా చూడాలనిపించింది. కానీ సెల్ గురించి సెంటిమెంట్స్ చాలా బాగుంది. అక్కడ సెల్ గురించి బాధపడుతున్న మాకే కళ నీళ్ళు వచ్చినాయి. సినిమా మటుకు సూపర్, స్టోరీ మటుకు చాలా బాగుంది. ఇంకా చూసి కూడా ఇంకా చూడాలని పెడుతుంది. అవును, బిచ్చగడ తర్వాత నెంబర్ కొంచెం, ఆ బిచ్చగడ తర్వాత ఇది ఇంకా చాలా బాగుంది. సినిమా చూడొచ్చు అందరూ రావాలని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. లవ్ గురి మూవీకి వెళ్ళిన చాలా చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, ఎమోషన్స్ చాలా చాలా బాగుంది. మీ అందరు ఫ్యామిలీతో కూడా వచ్చేవారండి, చాలా బాగుంది. నేను సీన్ దేనికి కనెక్ట్ అయ్యానంటే ఎక్కువ హీరోని, హీరోయిన్ సీను. దాని మూవీలోకి వెళ్ళాలని, దాని హీరోని, సినిమా పెద్ద హీరోని అవ్వాలని. దాని ఎక్స్పోజింగ్ అయినా, ఎక్స్పోజింగ్ అనేది దాని సెంటిమెంట్ చాలా బాగుంది. సిస్టర్ చాలా బాగుంది, సిస్టర్ అయితే ఇంకా బాగుంది. విజయన్ ఆ హీరో కూడా చెప్పవలసింది, హీరో పక్క. మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎమోషనింగ్ సాంగ్స్, లవ్స్ మొత్తం అసలు చింపేసింది చూడచ్చు. క్లైమాక్స్ చాలా బాగుంది, చెప్పవలసిన లేదు. చాలా పక్క ఫ్యామిలీ మొత్తం కలిపి చూడవచ్చు. సినిమా బాగుందన్న, ఇప్పుడు లవ్ గురి సినిమా చూడడం జరిగింది. విజయ్ ఆంటన్ గారి యాక్టింగ్ అయితే మార్వెలస్, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు, డీసెంట్గా ఉన్నాయి. పద్ధతిగా ఫ్యామిలీ వచ్చి కంపల్సరీ చూడొచ్చు, చూడాల్సిన సినిమా ఇది. అన్న చెల్లి సెంటిమెంటు లాస్ట్లో మంచి వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్స్, హీరో హీరోయినే సినిమాని ఫస్ట్ నుంచి క్యారీ చేసుకుంటే తీసుకెళ్లారు. ఫ్యామిలీ అయినా తప్పకుండా చూడాలి సినిమా ఇది.